గంభీరాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ, వినోద్ కుమార్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఎంపీ బండి సంజయ్ ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకట స్వామిగౌడ్, జెడ్పీటీసీ కొమిరి శెట్టి విజయ లక్ష్మణ్, మాజీ ఎంసీ చైర్మన్ హనుమంతరెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ డిపార్ట్మెంట్ కూడా దాని మీద పనిచేస్తా ఉన్నది. నేను గవర్నమెంట్ లో వెంకటరెడ్డిని కూడా కలిసాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసి చెప్పినాం. బాగా తిప్పలు అయిపోతుంది, వానకాలం వస్తాయని మాట కూడా చెప్పడం జరిగింది. బీజేపీలకు చెమటలు పడుతున్నాయి. చెమటలు పట్టి కేసీఆర్ బస్సు యాత్ర ఆపేసి ఇవాళ ఆయన బస్సు యాత్ర ఆపేసి 48 గంటలు ప్రచారం చేయొద్దు నువ్వు అని ఇవాళ ఆపేసి నిషేధం పెట్టిండు. ఎందుకంటే ప్రజలు వస్తున్నారు తండోపతండాలు వచ్చి కేసీఆర్ కావాలి తల్లి అన్నట్టు, మా కేసీఆర్ తప్ప ఇంకోళ్ళు వద్దు అని అంటా ఉంటే భయం పుట్టి, కాబట్టి 48 గంటలు కేసీఆర్ ను తిరగకుండా ఇలా నిషేధం పెట్టిండ్రు. ఇది కూడా గమనించాలి మీరు. 13వ తేదీ నాడు కారు గుర్తు మీద ఓటేసి మన వినోదాన్ని తిరిగి మళ్ళీ గెలిపించుకుంటే వచ్చే మీ ఎంబడ నిలబడి ఈ హామీలన్నింటినీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏవైతే జూటా మాటలు చెప్పిందో అవిటిని నిజం చేసేదాకా మీ పక్కన నిలబడి పోరాటం చేయడానికి వినోదం లాంటి వాడు కావాలి. గంభీరావుపేట ప్రజలు చాలా గొప్పోళ్ళు, ఎప్పుడు కూడా ధర్మం వైపు న్యాయం వైపు ఉంటారు. తెలంగాణ కావాలని కొట్లాడిన దాంట్లో కూడా మీరు ముందున్నారు. అప్పటి నుంచి కూడా తెలంగాణ రావాలి, తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నదక్క. ఎక్కడికి అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి మోసపోయినాం. వనలక్ష్మి, అరే ఇంతకుముందు వచ్చింది కదా ఇప్పుడు వస్తుంది అని అంటే మాకు వస్తలేదు. రైతు బంధు వస్తలేదు. వినోద్ అన్న మనకు అందుబాటులో ఉంటాడు. ఏ సమస్య వచ్చినప్పుడు రవీందర్ అన్న ఉన్నారు ఇక్కడ కాబట్టి వినోద్ అన్న కూడా మనకు అందుబాటులో ఉంటాడు. మీరందరు కూడా కారు గుర్తుకు వేయండి అక్క, గెలిపించండి. గెలిపిస్తే మన తెలంగాణ తరఫున వినోద్ అన్న అక్కడ ఢిల్లీలో మాట్లాడతాడు.